Hey, come on, fast. Plenty. Hi, Mom. How are you? రాజలక్ష్మి దిష్టి అమ్మా. ఓ లైటర్. అయ్యే మోహన్ బాబు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అది లైటర్ కదరా, నీకు దిష్టి తీయడానికి తీసుకొచ్చింది. ఓ ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ. కమ్ ఆన్ కమ్ ఆన్. ఐ లైక్ ఇట్. నో, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్. మోహన్, ఇలాంటి చెడ్డ అలవాట్లు తప్పురా, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మామ్, పూర్వ ఋషులు మునిపొంగవులు యజ్ఞయాగాదులు చేసి పొగరప్పించేవారు, పూజారులు దేవుడు ముందు అగరబత్తులు వెలిగించి పొగరప్పించేవారు. నువ్వు వచ్చినప్పుడు పోయి ఊది ఊది పొగరప్పించదానివి కదా, ఇప్పుడు నేను డైరెక్ట్ గా రప్పిస్తున్నానా? అయ్యో, ఏమిటయ్యా, మన బంధువులు బాబు. డబ్బులు ఉన్నంత వరకు అందరూ బంధువులేనమ్మా. అదంతా వదిలేరా, మీరు మీ పని చూసుకోండి, వెళ్ళి పని చూసుకోండి. కట్టేసి కొట్టేసే కుక్క, ఇండియన్ కుక్క, ఇది ఫారిన్ డాగ్, దానికి ఫ్రీడమ్ కావాలి. దాని వదిలే, ఎక్కడైనా ఫ్రీగా పొరలాడుతుంది. తినడానికి ఏం పెడతావు? యుమేన్ రైస్ కుక్క తింటదయ్యా. అన్నం తినే కుక్కవు నువ్వు, ఇది కాదు, ఇది ఫారిన్ డాగ్. బెర్లిన్ నుంచి బాల్కింగ్ బిస్కెట్స్ తెచ్చాను, తీసి పెట్టా. వచ్చేటప్పుడు అనీచమైన ఇండియన్ ఫ్లైట్ డోర్ తగిలి దీని కాలుకు గాయమైంది. డాక్టర్ రాయ్ దగ్గర తీసుకెళ్లి చూపించు, బెంజమిన్ ఆయింట్మెంట్ తో క్లీన్ చేయించు. ఓకే, దాన్ని నేలపై పడుకోబెట్టద్దు, దానికి కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక వెల్వెట్ కార్పెట్ మీద పడుకోబెట్టు. గోడైట్, దానికి బాత్రూమ్ వచ్చినా క్లీన్ చేయకు, దానికి సర్వెంట్ పెట్ట, ఎందుకంటే దానికి కూడా యోగ్యత కావాలి. నీకు దీన్ని మెయింటైన్ చేసే యోగ్యత లేదు. ఓకే, మమ్మీ వేర్ ఇస్ డాడీ, వేర్ ఇస్ డాడీ. మోహన్, నాన్నగారి ఫోటో ముందు నుంచి తెలియనట్టు మారుతాయంట్రా. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది కదా. ఐ నో, 20 సంవత్సరాలు అయింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఓల్డ్ డాడీ. పాత నాన్న గురించి అడగడం లేదు, కొత్త ఫాదర్ గురించి అడుగుతున్నాను. 20 సంవత్సరాలు అయినా నువ్వు ఇలాగే ఉన్నావా? ఇంకా ఆనాన్న మనసులో పెట్టుకున్నావా? సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదా? అట్లీస్ట్ ఎవరైనా ఉంచుకోలేదా? రే మోహన్, ఒక కొడుకు కన్నతల్లితో మాట్లాడే మాట్లాడారు. హౌ వాట్ బాలో, ఎడ్యుకేటెడ్ అయి ఉండి నువ్వు ఇలా మాట్లాడకూడదు. హౌ కెన్ షీ సప్రెస్ హర్ ఫెయిలింగ్ ఫర్ నియర్లీ 20 ఇయర్స్? యు నో, మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మేరీ తల్లి మార్గరెట్ జాన్సన్ తో ఆవిడకి పెళ్ళైంది. ఆ జాన్సన్ అనేవాడు హార్ట్ అటాక్ తో పైకి పోయాడు. ఇమ్మీడియట్ గా ఆవిడ డేవిడ్ అనేవాడిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ డేవిడ్ అనేవాడు పక్కింటి టీచర్ తో లేచిపోయాడు. ఇమ్మీడియట్ గా ఆవిడ విలియమ్స్ అనేవాడిని ఉంచుకుంది. అతనికి 42 ఇయర్స్, ఆమెకు 72 సంవత్సరాలు. స్టిల్ దే ఆర్ హ్యాపీ. ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఉంచుకున్న 4 నెలల్లోనే అది బేబీని ఇచ్చింది. బేబీ బాయ్. వాళ్ళిద్దరు వైట్ అమెరికన్స్, బిడ్డ మాత్రం బ్లాక్ సౌత్ ఆఫ్రికన్. ఇట్ ఇస్ అ సర్ప్రైజ్ యు నో. ఇండియన్ సెంటిమెంటల్ ఫోర్. వాలు, ఏమిటయ్యా వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు? ఇదంతా విదేశీ మహిమ. ఇక్కడికి వచ్చాడు కదా, అన్ని సర్దుకుపోతాయిలే పద. మన దేశంలో ఏముందని అడిగావు కదా, చూడు ఎంత డెవలప్ అయిందో మన దేశం. ఈ మృగాలని పక్షుల్ని చిత్రించిన తీరును చూస్తేనే తెలుస్తుంది మన వాళ్ళు వాటిని ఎంత బాగా ఆదరించి ప్రేమిస్తున్నారో అని. నో నో, ఐ డోంట్ లైక్ దిస్. ఫోర్ ఎనిమల్స్ ఫారెస్ట్ లో హాయిగా సంచరిస్తున్న మృగాలను పక్షులను కొట్టి చంపి గబుక్కుమని నోట్లేసుకొని తినేసి వాటిని సర్వనాశనం చేసి ఇక్కడ మొక్కల రూపాల్లో చిత్రించే జనాల్ని మోసం చేస్తున్నారు బాలల్. ఐ డోంట్ లైక్ దిస్. సౌందర్యాన్ని డైరెక్ట్ గా ఆస్వాదించి రియాలిటీని ఇష్టపడే రసికుణ్ణి నేను. అలాంటి రియాలిటీ ఊర్లో ఏదైనా ఉంటే చెప్పు బాల. ఏమిలే అనుకుంటున్నావురా, ఇక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్లు వెళ్తే గోల్కొండ కోట ఉంది, అది చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఒక అరగంట ప్రయాణం చేస్తే చిలుకూరి బాలాజీ గుడి ఉంది. వెంకటేశ్వర స్వామి తన భక్తుల కోసం వెలిసిన పుణ్యక్షేత్రం, మహాదివ్యక్షేత్రం అది. వీటికంటే నీకు మరో రియాలిటీ ఏం కావాలరా? నాన్సెన్స్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ గోడలు గోడలో చూడడానికి బాల. వాట్ ఇస్ దిస్? డైరెక్ట్ గా అడుగుతున్నాను, నాకు కావాల్సింది ఎలాంటి రియాలిటీయో తెలుసా? లలనలు అర్ధనగ్న దుస్తులతో ఆడుతారు చూడు, బెల్లే డాన్స్, టింగో డాన్స్, టాప్ డాన్స్, అలాంటి తల మీద ఉంటే చెప్పు బాల. చూడు మోహన్, నువ్వు కోరుకునే ప్లేసులు నాకు తెలియవు, ఈ నగరం అంతా వెతికినా దొరకపోవచ్చు. నాకు చాలా పని ఉంది బాబు, నేను వెళ్తాను, నన్ను వదిలేయి. రసికత ఎరుగని మూఢుల వేళ్ళవు. రసికత లేకున్నా ఈ రాష్ట్ర జనాభా మాత్రం రోజు రోజుకు పెరిగిపోతానే ఉంది. కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్. అయ్యా, yes, చెప్పా. మీరు అడిగే డాన్సులు ఇక్కడ దొరకపోవచ్చు, కానీ కానీ అంటే అలాంటి స్థలం ఒకటి ఉంది, అక్కడ మీరు చెప్పే టైప్ లో లేకపోయినా వేరే టైప్ డాన్స్ వేరే ఐటమ్ దొరుకుతుంది. అయినా మీరు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదేమో. 10 మంది ఏది మంచిది కాదంటారు, అక్కడే నేను మంచిది వెతుకుంటాను. ఏమిటి అక్కడ స్పెషాలిటీ? ఆ స్థలం ఎక్కడుందంటే అంతటి సౌందర్యవతి ఎవరా?
సాగర మన్మధుడు మా అమ్మ కాళ్ళ నుంచి వస్తున్నాడు. సిలిపి మన్మధుడులా ఉంటాడు. ఏడి అడుగో దయచేయండి కూడా, మీరు పెట్టగానే కాదు మా ఇల్లు అయిపోయింది పవన్. సోల్జర్ లెవెల్ లో ఉన్న నాకు డేంజర్ లెవెల్ చూపిస్తానని పంచర్ లెవెల్ లో ఉన్న ఈ వంచకింటికి తీసుకొస్తావా? బంగినపల్లి మామిడి పండు చూపిస్తానని బందెల దొడ్లో బర్రెని చూపిస్తావా? Thank you.
రండి రండి. ఆహా, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వెలస్. ఎన్నో దేశాల్లో ఎన్నో రకాల ముద్దుగుమ్మల సౌందర్యాల్ని చూరగొన్న నా కళ్ళని మూడే నిమిషాల్లో కట్టిపడేసిన ఈ సౌందర్యం ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. బ్యూటీ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? బాలా, నీ పేరేమిటే? కాంత. ఇంత అందమైన శిల్పానికి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసిన వారెవరు? నేనే, దీని తల్లిని, కల్పవల్లిని. కల్పవల్లి? ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. ఆహా, ఇక ముందు ఈ శిల్పం నాకే సొంతం. ఈ శిల్పం ఎంతో విలువైంది. విలువ? విలువైనదా? అమెరికన్ డాలర్స్, లండన్ పౌండ్స్, మలేషియన్ రింగర్స్ తో విలాస కులాసాలాడిన ఈ మోహనుడికి కేవలం ఇండియన్ రూపాయలకు దొరికే ఈ శిల్పం విలువైనది ఎలా అవుతుంది? నవ్వు, ఇదే ఈ స్థలం మొత్తం ప్యాకేజ్ ఎంత చెప్పు, ఇప్పుడు సెటిల్ చేసేస్తాను. చెక్ ఆర్ క్యాష్? దయచేసి కోపగించుకోకండి దొరా. అమ్మకి ఎప్పుడు వ్యాపారం మీదే దృష్టి అంతా. మీరు ఇక్కడికి వచ్చాక మా వారు అయిపోయాక ఇక మన మధ్య వ్యాపారం ఎందుకు చెప్పండి? లైక్ ఇట్ కాంత, లైక్ ఇట్. మిక్సర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. కళలేనిదే కళలేదు కాంత. కళకు విలువ కట్టే ఇలాంటి తలలున్నంత వరకు శిలలోని కళకు విలువెక్కడుంటుంది కాంత? మోహపు మైకంతో అల్లాడుతున్న నాకు నీ రూప బాహుబంధాన్ని ఒక్కసారి అర్పించుకున్నావంటే మరచిపోను కాంత, మరణ చెయ్యబోయి. అంతంత పెద్ద మాటలు ఎందుకు దొరా? మీరు వారానికి ఒకసారి వచ్చిపోతే మాకంతే చాలు. వారానికి కాదు కాంత, రోజుకు 100 సార్లు రమ్మన్నా వస్తారు కాంత. మీరు ఇక్కడే ఉంటానన్నా నాకు సంతోషం. ఇక్కడే, నీలోనే, నీ పక్కనే. ఐ లైక్ ఇట్. నా మనసును 3 నిమిషాలు రంజింప చేసినందుకు ఇదే నేకో. ఇదే నేకో. అవుట్ కాంత, సీ యు టుమారో నైట్ 8 o'clock. బై. నా చిన్ని, నా బంగారు తల్లి, నీ బరువాలు చూసి తట్టుకోలేక పడిపోయాడు. వదలదు, నొక్కి పడేయమ్మా.